సంపత్ మీరు చూస్తున్న రైడ్వే సంపత్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఇవాళ అయితే మన రైడ్లో అయితే డే 15 అనమాట. ఇవాళ అయితే రైట్ నో మన పాండిచేరిలో ఉన్నాం. నేను అంతా మీరు పాండిచేరి ఎక్స్ప్లోరింగ్ అంతా చూసే ఉంటారు, అది మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఇవాళ అయితే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది అయితే మాత్రం ఇంకా ఏం తెలియదు. సో ఇవాళ అయితే డే 15. ఇంకోటి ఏంటంటే హోటల్ అంతా ఏం నాకు అయితే నచ్చలేదు. సో నాకు తప్పట్లేదు, ఎందుకంటే లగేజ్ అంతా మొత్తం అంతా దింపేశాను. సో మారిపోదాం అనుకున్నా నేనైతే రూము, బట్ కుదరలేదు నాకు. ఎందుకంటే మొత్తం అంతా మళ్ళీ సైకిల్ బిగించాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి మళ్ళీ సైకిల్ మీద అని చెప్పేసి నేనైతే మాత్రం రూమ్ అయితే ఏం చేంజ్ చేయలేదు. సో అయితే మొత్తం లగేజ్ అంతా సెటప్ అయితే అయిపోయింది, నేను ఇంకా ఎట్లేదు డైరెక్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసడమే ఉంది. సో వాళ్ళు అయితే నా డెస్టినేషన్ అయితే ఏం ఫిక్స్ అవ్వాలో, వెళ్తున్న ప్లేస్ గురించి కూడా తెలియదు, ఇంక ఎన్ని ఏ ఊర్లు వస్తాయని కూడా తెలియదు. నాకు అప్ టు రామేశ్వరం ఒకటే గుర్తుంది, రామేశ్వరం ఇక్కడ నుండి రామానందపురం ఒకటే గుర్తుంది, నాగపట్నం మధ్యలో వస్తుంది. ఆ నాగపట్నానికి ఇప్పుడు నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఇంకేమైనా మధ్యలో ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే అక్కడ స్టే తీసుకుని ఆల్మోస్ట్ నాగపట్నం ఒక ఇక్కడ నుండి ఒక 200 అప్రాక్సిమేట్లీ 2+ ఉంటుంది, 200+ ఉంటుంది. సో నాకు ఇంకా అయితే ఏమి ఐడియా లేదు, ప్రజెంట్ అయితే ట్రై చేయాలి. నేను కుదిరితే ఒక 100-110 కిలోమీటర్స్ అయితే వెళ్తా. క్లైమేట్ కూడా సహకరించట్లేదు, బికాజ్ నేనైతే వర్షం అయితే ఫుల్ చెదకొట్టింది ఇక్కడ అయితే మాత్రం చెన్నైలో. సో చూస్తానా అదే ఇంకా క్లైమేటిక్ కండిషన్స్ ఎలాగుంటాయి ఏంటి అనేది అయితే మాత్రం. ఎక్కడైనా వర్షం పడినట్లుంటే ఎక్కడైనా ఆగిపోతాను, లేదా ఇంకా రెస్ట్ అయితే తీసేసుకుంటా పక్కన ఎక్కడైనా ఆపి. ఎండ వస్తుంది, వర్షం పడుతుంది, అంటే మబ్బుగా ఉంది ఎండగా కూడా ఉంది. చూద్దాం మరి ఏమవుతుంది ఏంటో మాత్రం. చలో ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, పైన రింగ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ముందుగా నేను స్టార్ట్ అయ్యి ఒక 8 కిలోమీటర్స్ అయితే వచ్చాను. అక్కడ నుండి ఒక బ్రిడ్జ్ అయితే కానీ బ్రిడ్జ్ పక్కన ఒకసారి లెఫ్ట్ సైడ్ మీకు ఒక వ్యూ అయితే చూపిస్తాను. షిప్ చూసారా మునిగిపోయింది, రూమ్స్ అన్నీ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ ఇది. చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తా మీకు, సూపర్ ఉంది. కాకపోతే అది చాలా నష్టం వచ్చింది ఆ ఓనర్కి ఎవరికో కానీ, మరి ఏం చేయలేము అంతే. చూడండి రోడ్స్ అయితే మాత్రం కొద్దిగా ఇదిగానే ఉన్నాయి. చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే క్లైమేట్ అవుతూ చేంజ్ అవుతూ ఉంది, అదే తెలియట్లేదు. సో ఇంకోటి ఏంటంటే పాండిచేరిలో విపరీతమైన పోలీసులు చాలా ఇదిగా ఉన్నారు, అంటే బాగా స్ట్రిక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రోడ్స్ కొంత ఒక స్ట్రిచ్ బాగుంటుంది, ఒక 20-30 కిలోమీటర్స్ స్ట్రిచ్ బాగుంటుంది. మధ్యలో ఒక 2-3 కిలోమీటర్ రేడియస్ అయితే యావరేజ్ ఉంటుంది, పర్లేదు యావరేజ్ అన్న రోడ్స్. సో ఇంకా నేనైతే ఇప్పుడైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు, 10 అయ్యింది టైము. చూస్తున్నా కానీ పార్కింగ్ అయితే సైకిల్ ఏం దొరకట్లేదు. పార్కింగ్ అంటే కొంచెం ప్లెయిన్ పార్కింగ్ ఉంటే సైకిల్ కొంచెం బ్యాలెన్సింగ్ ఉంటుంది, కొంచెం డౌన్ స్లోప్స్ ఉన్నాయి, మట్టి కింద ఉంది అందులో. ఇంకోటి ఏంటంటే వర్షం పడింది కాబట్టి కొంచెం మట్టి దిగుతుంది కిందకి. సో పార్క్ చేసినా కూడా పడిపోయే అవకాశాలు ఎక్కువ వరకు ఉన్నాయి. సో అదే చూస్తున్నా, ఇందాక చెప్పినట్లే ఇంకైతే డెస్టినేషన్ ఇంకేం ఫిక్స్ అవ్వలే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చూడాలి. మధ్యాహ్నం లంచ్ కావాలి కదా, ఇప్పుడు ప్రశాంతం కూర్చొని ఒకసారి మళ్ళీ ఒకసారి రూమ్స్ అన్ని డిసైడ్ అవుదామని ప్లాన్లో ఉన్నా. సో ఇక్కడ అయితే కవర్ బోర్డు నాకు కనబడుతుంది, కొంచెం కవర్ బోర్డు తాగి కొంచెం ఎనర్జీ ఫిల్ చేసుకుంటా. కవర్ బోర్డు ఇక్కడ 25 రూపీస్ ఒకటి ఉందంట, 30 రూపీస్ ఒకటి ఉంది. సో ఇక్కడ నుండి కూడా మనం సక్సెస్ఫుల్గా పాండిచేరి స్టేట్ని కూడా క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ తమిళనాడులో కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ కొద్ది ముందుకు వెళ్ళగల మీకు బోర్డు కూడా కనబడుతుందేమో అనుకుంటున్నా, నాకు కూడా ఐడియా లేదు. సో మళ్ళీ అగైన్ తమిళనాడు స్టేట్ లిమిట్స్ స్టార్టెడ్ అనేది సంథింగ్ ఏదో వస్తుంది, ఎందుకంటే నేను పాండిచేరిలోకి ఎంటర్ అయిపోగానే నేను చూశాను బోర్డు ఏమని అంటే తమిళనాడు స్టేట్ లిమిట్స్ అండ్ అని వచ్చింది. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుందా ఏమో మరి అయితే ఐడియా లేదు.
సో బాయ్ బాయ్ పాండిచ్చేరీ, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు, మంచి మంచి ప్లేసెస్ చూపెట్టావు, థ్యాంక్ యూ. సో మీకు అక్కడ బోర్డు ముందు కనబడుతుంది, నాకు కనబడుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డు చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్లో బోర్డు చూడండి, థ్యాంక్ యూ పాండిచ్చేరీ లిమిట్స్ అండ్ అని వచ్చింది ఇక్కడ, అంటే ఆటోమేటిక్గా తమిళనాడు స్టేట్ కూడా ఎంటర్ అయిపోయినట్లే. నాగపట్నం ఎక్కడి నుండి అయితే 135 కిలోమీటర్లు అయితే ఉంది, చూద్దాం కుదిరితే నాగపట్నం కుట్టబడిచేద్దాం లేదా. ఇది మళ్ళీ NH-45, ఇది NH-45A అంట, ఏఆ లేకపోతే ఏదో సంథింగ్ ఉంది అక్కడ, సరిగ్గా గమనించలేదు నేను కూడా, క్రాస్ అయిపోయిన తర్వాత గమనించిన. సో ఇందాక ఏంటంటే మీకు బ్లాక్ చేయలేదు, ఫోన్ చేసి ట్రావెల్ పెట్టా, సో ఇందాక సింకులు అయితే పడ్డాయి, ఆగిపోతాం అనుకున్నా, బట్ లైట్ చిరుకుల షాప్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. షాప్స్ ఎక్కడైనా ఎందుకు అంటున్నానంటే ఎక్కడైనా వర్షం పెద్దది అయిపోయినట్లయితే షాప్లో పెట్టేద్దాం, సైకిల్ తీసుకెళ్ళి ఇట్లా షెల్టర్ టైప్లో ఉన్నాయండి చాలా వరకు. సో నేను ఆ ప్లాన్లో ఉన్నా. సో నేను నాగపట్నం వెళ్ళేంత వరకు ఇదే రూట్లో అనుకుంటున్నా మ్యాక్సిమం. ఒకవేళ ఇన్ కేసు నేను నాగపట్నం కూడా వెళ్ళినా కూడాని ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అయిపోతుంది, 9-10 అయిపోతుంది నా అంచనా ప్రకారంగా. సో నాగపట్నం ఆల్మోస్ట్ కొట్టేసానంటే హాఫ్ ఆఫ్ ద తమిళనాడు కవర్ చేసినట్లే. సో క్లైమేట్ కూడా పర్లేదు, కానీ క్లైమేట్ ఉన్నా కూడా నాకు చెమటలు విపరీతంగానే పడుతుంది. ఇటు మెయిన్ ఏంటంటే మబ్బు వేసిన కూడా చెమటలు అయితే విపరీతంగా పడుతుంది, నేను ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లే, తక్కువ స్పీడే డ్రైవ్ వెళ్తున్నా, బిలో 15 కిలోమీటర్స్ పర్ అవరే వెళ్తున్నా. హ్యూమిడిటీ మాత్రం చాలా వేడిగా పడుతుంది, గాలి మాత్రం చల్లగా. క్యాప్ తీస్తా, హెల్మెట్ తీస్తానంటే ఒకసారి అర్థం చేసుకోండి, స్లీవ్స్ కూడా తీస్తాను నేను ఇప్పుడు, అంటే అంత హ్యూమిడిటీ ఉంది ఇక్కడ కనబడట్లేదు, అసలు క్లైమేట్ ఇలాగ ఉన్నా కూడా. సో అదేం మనకు ప్రాబ్లం ఏం కాదు, మనం ఎలాగో విశాఖపట్నం వాళ్ళే, కాకపోతే కనబడలేని హ్యూమిడిటీ ఇక్కడ ఎక్కువ కనబడుతుంది నాకు, అంటే మన వైజాగ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు నేనైతే ఇంత ఈ క్లైమేటిక్ కండిషన్స్లో కూడా నేను అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే ఎటువంటి అంటే ఈ కూల్ వెదర్లో కూడా చాలా వేడిగా కూడా అనిపిస్తుంది నాకు, నేను అదైతే వైజాగ్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయలే. సో ఎక్స్పీరియన్స్ చేస్తారా, కానీ పాండిచ్చేరి మాత్రం మనకి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయితే ఇచ్చింది. సో నాకు అదైతే నచ్చింది చాలా బాగా. అందులో మెయిన్ మెయిన్ ఏంటంటే మనకి ఫ్రెంచ్ కాలనీ, నెక్స్ట్ బీచ్ రాక్ బీచ్, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే నేను నాకు హైలైట్ థింగ్ అంటే ఏంటంటే నేను మీడియాలో చూపించాను కొన్ని, సో నాకు అదే హైలైట్ అనిపించింది. ఏదో పేరు చెప్పాడు 100 రూపీస్ ఉంది కదా తక్కువే అనుకున్నా, తెరా బుక్ చేసిన తర్వాత తీసుకొచ్చాడు మనకి, తీసుకొస్తే ఏదో వైట్గా ఉంది కప్పులో, నెక్స్ట్ టైం పక్క దాంట్లో టేన్ ఉంది, హనీ ఉంది. సో అయితే ఏదో డిఫరెంట్ పెట్టా, ఐస్ క్రీమ్ అనుకున్నా ఫస్ట్ వైట్గా ఉండడం చూసి, తర్వాత తిని చూస్తే పెరుగు, ఏంటి పెరుగు తీసుకొచ్చాడని మళ్ళీ ఒకసారి గూగుల్లో కొట్టి చూసిన, ఏదైతే నేను ఆర్డర్ ఇచ్చినానో అది ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంది, దాన్ని కన్వర్ట్ చేస్తే పెరుగు అంటే కర్డ్ అని ఉంది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తా, పెరుగు చిన్న కప్పులు వేసి ఇచ్చాడు, తేనె ఒక చిన్న కప్పులు వేసి ఇచ్చాడు, దానికి 100 రూపాయలు తీసుకున్నాడు. బయటనే మనం అయితే కడలూరు సిటీలో కూడా ఉన్నాం ఇప్పుడే, ఇందాకైతే ఒక కాన్వే అయితే వెళ్ళింది, ఎవరో మరి ఎక్స్పైర్ అయినట్లున్నారు ఇక్కడ, ఎవరు కార్యకర్తలు యొక్క ఒక పర్సన్ ఎవరో ఎక్స్పైర్ అయినట్లున్నారు. సో విశాఖపట్నం టు కన్యాకుమారి, ఓకే ఓకే బ్రో బాయ్. బయట అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది.
तो वर्ष स्टार्ट फस्ट ब्रिज दस्ट नैन ना सेफ्टी फस्ट चूस अटे कैमरा ऐक्स मत लगेज अंत कदा सो मत गड़ी का मुझे फस्ट शेल्टर अने चूड़ी फस्ट आफ आल सो दुरकती प्रॉब्लम का बट चल एक्वे నేనైతే వర్షం పడుతుందని ఇక్కడ ఆగా ఇదేదో అనుకోకండి వాటర్ ట్యాంక్ కింద అన్నా సో లాస్ట్ 1 కిలోమీటర్ నుండి ట్రై చేస్తున్నా ప్లేస్ గురించి ఆ ఏమవుతుందంటే ప్లేస్ దొరకలేదు నాకు మళ్ళీ ఊర్లోకి వచ్చా కొంచెం ఊర్లోకైతే వచ్చాను ముందన అంటే రోడ్ ఉంది రోడ్ ఉంది కానీ అటుపక్క ఇటుపక్క కాలువలు ఉన్నాయి నెక్స్ట్ టైం షెల్టర్ కనబడట్లే చిట్లున్నాయి కానీ కాలవ యువతలు ఉన్నాయి సో దాని వల్ల అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేసినా ఏం పర్లే కొద్ది దూరమే తడిచాను అంత పెద్ద ఏం కాదు సో లగేజ్ అయితే మాత్రం తడిచిపోయింది ఆ స్లీపింగ్ బ్యాగ్ అయితే మాత్రం పూర్తిగా తడిచింది అవును ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినా ఇందాక రూమ్ దగ్గర స్టార్ట్ అవుతే నేను బ్యాగ్ రెయిన్ కవర్ అయితే వేస్తా కానీ ఆ లోపల ఉంటుంది కదా ఆ లోపల మీకు చూపిస్తాను ఒకసారి ఉండండి సో లోపలైతే మీకు బ్లాక్ కలర్ కనబడుతుంది కదా అది అయితే మొత్తం తడిచిపోయింది అరే చూడండి ఇది టైర్లోకి వెళ్ళి మొత్తం అంతా కొట్టుకుపోయింది అంటే చిరిగిపోయింది సో మొత్తం అంతా మట్టి మట్టి అయిపోయింది సైకిల్ అంతాని మొత్తం హెల్మెట్ స్లీపింగ్ బ్యాగ్ చూడండి మొత్తం అంతా తడిచి ముద్ద అయిపోయింది అబ్బా తగిలేసింది ఇది తగిలింది సో ఇది ఎనక అందులో మట్క మడ్గార్డ్ లేదు కదా ఎనకతను మనకి సో దాని వల్ల కూడా మనకు మొత్తం అడిచింది సో ప్రాబ్లం లేదు వర్షం పడింది కాబట్టి మరి అన్నీ కామన్ వర్షం చూడండి కంటిన్యూగా ఎలా పడుతుందో కూడా తగ్గిపోయింది ఇప్పుడైతే మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా బ్యాలెన్స్ పెండింగ్ నాగపట్నం వరకు 115 కిలోమీటర్స్ ఉంది సో వీలైనంత వరకు కుదిరినంత వరకు మనం నాగపట్నం వెళ్ళడానికి ట్రై చేద్దాం రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్లున్నారు అందులో ఈ వర్షం వరకు కొద్దిగా తగ్గింది పర్లే క్లైమేట్ కూడా కొద్దిగా ముందునైతే ఓకే ఓకే సో ఇది ఎప్పటికవుతుంది ఏంటి ఈ రోడ్ ఇంకొక ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ అనుకుంటున్నా ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవడానికి ఈ రోడ్ అయినా సూపర్ ఉంది ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్డు కూడా ఉంది చాలా నీట్ అండ్ క్లీన్గా కూడా ఉంది సో ఇవాళ రైడ్లో మన ఇది సెకండ్ రైల్వే క్రాసింగ్ ఫస్ట్ రైల్వే క్రాసింగ్లో నేను అయితే కాల్లో ఉన్నా అందుకని ఏమీ రికార్డ్ చేయలేదు అమ్మో కుక్కలు ఎంటలు జరుగుతున్నాయి ఇదో శ్రీ హోటల్ ఎంట ఇక్కడైతే ఫుడ్ అయితే మీల్స్ అయితే ఆర్డర్ చేసినా ఆల్మోస్ట్ ఈ రైడ్ మొత్తంలో నేను ఇవాళ మీల్స్ తింటున్నా ప్రతిరోజు ఎన్నిక అయితే జరిపింది ఇవాళ ఒక్కరోజే విజ్జ తింటున్నా ఒకసారి చూపిస్తాను ఏటేట ఉన్నాయో సో రైస్ ఏదో తోటకూర కూర పప్పు ఏదో కర్రీ బంగాళదం అట్టికాయ కూర స్వీట్ పెరుగు అయితే నీళ్ళే నెక్స్ట్ ఏమండి ఏంటిది రసం కూర ఇదో కర్రీ ఇదేదో సాంబారు రైస్ అప్పడం అంతే సో రైట్ నా ఇక్కడ ఏదో ఊరైతే వచ్చింది ఊరి పేరు అయితే తెలియట్లేదు సో అయితే ఈ విధంగా అయితే ఉంది ఎక్కువ డైవర్షన్స్ అయితే ఉన్నాయి అందులో వర్షం బురద మరీ వరుసగా ఉన్నాయి రోడ్స్ అయితే మాత్రం సరే చూసారా బురద కాలు కింద అయిపోయింది లారీ కూడా వచ్చేస్తుంది కాలు కింద ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసా ఇక్కడ స్త్రీ కళ్ళి ఏదో సంథింగ్ ఏదో ఊరిది అంటే నేను కూడా అంత గమనించలేదు ఫస్ట్ రాగానే రూమ్ చూసిన పార్కింగ్ సేఫ్గా ఉంది పార్కింగ్ కూడా హోటల్లో కూడా చాలా అంటే ఫుల్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి సో దానివల్ల మనకైతే ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం అయితే వచ్చేసరికి 4:30 అయితే అయ్యింది ఇప్పుడు
మధ్యలో ఏం బ్లాగ్ కూడా ఏం చేయలేదు, ఒక 10 ఆర్ 15 కిలోమీటర్స్ బ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో చిన్న ఎందుకంటే నేను స్పెషల్గా ఇక్కడ తీసుకున్న రూమ్, ఇంకో టైం ఉంది నాకు నాగపట్నం వెళ్ళడానికి చాలా అయితే చాలా టైం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైట్ ఉంది కదా ముందున లైట్, ఆ లైట్ వైర్ పీకిస్తారు. అది ముందు ప్రీవియస్ బ్లాగ్స్లో నేను చెప్పాను, చెనుకలు పడుతున్నాయి అయినా పర్లేదు అని చెప్పేసి నేనైతే వచ్చేసా. ఇంకేం లాక్ చేయలేదు, కెమెరా అంటే మొబైల్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే వచ్చేసాను. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతే. దిస్ ఈస్ సంపత్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.